క్రీస్తు నేర్పినటువంటిది మనము నేర్చుకొని మనము మన కుటుంబంలో చేయవలసినటువంటి వారిగా ఉన్నాము. అలా ఎవరైతే జీవిస్తారో వారి జీవితము సంతోషముగా ఆనందముగా ఉంటుంది. దేవుడు మారుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఉంటాడు పిల్లారా. దేవుడి 3 యాంగిల్స్ అంటారు దీన్ని. దేవుడు భర్త, భార్య, దేవుడు. దేవుడు ఉన్నటువంటి కుటుంబంలో ఆనందము, సంతోషము, సమాధానము, ఐశ్వర్యం అన్ని కూడా కలుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సమయం అయిపోయింది, నేను ఎక్కువ చెప్పలేను. ఇప్పుడు అయ్యగారు మన మధ్యలో కనుక ఈ సమయంలో ఈ మాటల ద్వారా మనందరం కూడా చేరి వచ్చినటువంటి మనము అదేవిధంగా నూతనముగా జతపరచబోతున్నటువంటి అభిషేక్ మధు కూడా ఈ విషయాలు తెలుసుకుని అనుభవంగా దేవుని యొక్క భయభక్తులుగా మీరు జీవించి ఆ దేవుని యొక్క వాక్యానుసారంగా మీరు జీవించిన ఎలా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి వందనాలు, చేరి వచ్చినటువంటి ఆ దైవ సేవకులకి వందనాలు, చేరి వచ్చినటువంటి ప్రజలందరికి కూడా వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్న దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మరి కిలిమి గారు చక్కటి మరి నూతన వరువులను ఉద్దేశించి చక్కని విషయాలు చెప్పారు. ఇప్పుడు మంచి సమయానికి మనం వచ్చి ఉన్నాం.